నవ్యాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త హైటెక్ సిటీ రూపకర్త మన అందరి అభిమాన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే యువ కిషోరం ఈ రాష్ట్రంలో ఏ చెడు జరిగినా అందరి ముందు నేనున్నాననే మా అన్నగారు నారా లోకేష్ గారికి స్టేజ్ మీద ఉన్న నాయకులకు అట్లాగే స్టేజ్ కింద ఉన్న జెండా కోసం పసుపు చొక్కా కోసం ఎండనక ఓననక ప్రజల కోసం ప్రజల తరపున ఎప్పుడూ పోరాడే కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు అయ్యా మూడు సంవత్సరాల క్రితం బాగా ఉన్న ఈ రాష్ట్రంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయింది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా ఎవరికైనా బాగా సంక్షేమం అందుతా ఉందా అతను చేస్తున్నదంతా ఒకే ఒకటి అది ఏంటంటే ఈ రాష్ట్రంలో సంపద సృష్టించలేక ఆదాయ వనరులు సృష్టించలేక మన దగ్గరే డబ్బులు లాక్కుంటున్నాడు రేట్లన్నీ పెంచేసి ఇదే రకంగా ఇదే రకంగా అత్యధికంగా ఆయన హయాంలో ఆయన హయాంలో నష్టపోయిందంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలే అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున రాష్ట్రంలో సామాజిక న్యాయపేరి యాత్ర అంట అదేంటో కూడా అర్థం కావట్లేదు నిన్నే మంత్రులందరూ కూడా శ్రీకాకుళంలో ప్రారంభమై విజయనగరంలో ఏదో మీటింగ్ పెట్టాలనుకున్నారు అది కాస్త విఫలమై రాష్ట్రం అంతా తిరుగుతారంట అయ్యా నేను మీ అందరికీ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా మంత్రులందరికీ మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది వెనకున్న వాళ్ళందరూ ఇంకా వెనక్కి వెళ్ళిపోయారు అవునా కాదా ఈ రోజున మనం చూసుకున్నట్లయితే వెనక పడిపోయిన బీసీ కానివ్వండి ఎస్సీ కానివ్వండి ఎస్టీలకు కానివ్వండి సప్లై నిధులు అనేవి ఉంటాయి మరి ఆ సప్లై నిధులు కూడా ఎంతో దౌర్జన్యంగా ఎంతో అన్యాయంగా లాగేసుకుని మాకెక్కడ న్యాయం అండి మాకు న్యాయం చెయ్యండి అంటే పెన్షన్లు ఇస్తున్నాం కదా ఇతర సంక్షేమం చేస్తున్నాం కదా అని చెప్పి బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు అయ్యా ఒకటి మనం గుర్తించాలి వెనక పడిపోయిన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చిన పార్టీ అంటూ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ ఈ రోజున నేను శ్రీకాకుళం జిల్లా గురించి కానివ్వండి విజయనగరం జిల్లాల గురించి కానీ మాట్లాడాలి ఎందుకంటే స్టేజ్ మీద ఉన్న ఎంతో మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వెనకబడిపోయిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఒక కళా వెంకట్రావు గారిని తీసుకోండి స్వర్గీయ నాయుడు గారిని తీసుకోండి నాయుడు గారిని తీసుకోండి గౌతి శ్యామసుందర్ శివాజీ గారిని తీసుకోండి తొలి మహిళా స్పీకర్ మన ప్రతిభాభారతి గారిని తీసుకోండి పతివాడ నారాయణ స్వామి నాయుడు గారిని తీసుకోండి ఇలా రాష్ట్రం మొత్తం చెప్పుకుంటూ పోతే వెనక పడిపోయిన వర్గాల్లో వచ్చిన మంచి నాయకులు అంటూ ఎక్కడైనా ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీలోనే అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను వెనక పడిపోయిన మన వర్గాలు మళ్ళీ ముందుకు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ స్వర్ణాంధ్ర గా పరిగెట్టాలి అన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం చాలా ఆవశక్యం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మనం అందరం కూడా సైనికుల్లాగా పోరాడుతూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేంత వరకు కూడా రెస్ట్ తీసుకోకూడదని తెలియజేసుకుంటూ ఒకే ఒక్క విషయం చెప్పి ముగిస్తానండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎన్నో బాధ్యతలు పెట్టారు చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నాను విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఆయన నా మీద ఇటువంటి బాధ్యతలు పెట్టారు అట్లాగే నా నియోజకవర్గంలో ఒక మంత్రి ఒక ఎంపీ ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నా నేను పోరాడగలుగుతున్నాను అంటే స్టేజ్ మీద ఉన్న సారు లోకేష్ గారు నాకు ఎంత ధైర్యాన్ని ఇచ్చారో చీపురుపల్లి నియోజకవర్గంలోని యువకులందరూ కూడా నాకు అంతే ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టి ఒకే ఒక మాట చెప్తున్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మనమందరం కూడా యువకుల్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళాలి తెలుగుదేశం పార్టీకి యువ శక్తి చాలా ఉంది వాళ్ళు మన దగ్గర నుంచి ఒక గుర్తింపు తప్ప ఇంకేమీ కోరుకోవట్లేదు కాబట్టి యువకులందరినీ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి